ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైన దినమందు ప్రభుపేట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినము ఆయన వాత్సల్యత మన ఎడల ఎడదగ్గకు నిలిచిచున్నది కనుక మనం సంతోషంగా ఆయన యొక్క సన్నిధిలో ఆనందించి పరవశిద్దాం. నిత్యముగా ఆయన మనకు తన ఆశ్చర్యమైన సహాయమును అనుగ్రహించును గాక. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కన్నీలో ఉన్నా, అవన్నీ ప్రభుపేట తొలగిపోవును గాక. ఆమెన్. మంచు విడిపోవునట్లుగా, మబ్బు తొలగునట్లుగా నీకు ఆయన వెలుగునిచ్చును గాక. ఆయన నీకు అన్నిట్లో నుంచి విడుదల కలుగు చేసి నడిపించును గాక. ఆమెన్, హల్లెలూయా. సో విశ్వాసంలో మన జీవితాన్ని కట్టి లేపుకుందాం. నిత్యముగా అద్భుతమైన కార్యాలు మనం ఆయన దగ్గర నుండి పొందుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త యెషయా గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాబడి, ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయును, ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. హల్లెలూయా. ద లార్డ్ గాడ్ హెల్ప్ మీ, ఐ విల్ నాట్ బీ డిస్గ్రేస్డ్. నేను ఎన్నటి కూడా సిగ్గునొందును, నేను ఎప్పుడు కూడా అవమానం పొందును. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనకు దేవుడు సహాయం చేస్తున్నట్లయితే ఏ పరిస్థితుల్లోనే సరే మనం ఎప్పుడు కూడా సిగ్గుపడం. మన జీవితంలో మనం ఈరోజున ఈ స్థితిలో ఉన్నాం, సిగ్గుపడుతున్నాం అని అంటే దేవుని సహాయాన్ని మనం ఎక్కడో కోల్పోయాం. దేవుడు మనకు సహాయం చేస్తున్న వ్యక్తి అయితే మన జీవితంలో ఎన్నడూ కూడా మనం సిగ్గుపడం. ఆశ్చర్యకరంగా దేవుడు నాకు సహాయం చేశాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు రాజు అంటాడు, నీ సహాయం వలన నేను సైన్యమును జయిస్తాను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాన్ని దాడతాను. సో యుద్ధాలలో ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. నీవు ఎదుర్కొంటున్నటువంటి యుద్ధాలు, ఈరోజు నా అక్షర సంబంధంగా యుద్ధాలు మనం ఆ యొక్క ఇజ్రాయెల్ సారీమైన రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. సో అది ఆ విధంగా కాదు, కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో మనం అనుదినము ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటున్నాం. ఆ పోరాటాలలో కూడా ప్రభు మనకు సహాయము చేసేవాడై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు కనుక మనం ఎన్నడూ కూడా మనం సిగ్గుపడం. సాతానుడు రకరకాలైన పోరాటాలు మన దగ్గరికి తీసుకొస్తాడు. ఆ పోరాటాల్లో ప్రభుకి మనం చెప్పాలయ్యా, ఈ యొక్క సైన్యమును జయించడానికి, ఈ పోరాటాలు ఈ యుద్ధాలు చేయడానికి నాకు శక్తి చాలదు అని యెహోషాపాతు దేవునికి బ్రతిమలాడుకున్నాడు. రాజైన యెహోషాపాతు దేవునికి బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యతిగా యెహోషాపాతు ఆయన సైన్యం ఒక్క బాణమైన విల్లైనా ప్రయోగించకుండానే శత్రుల మీద వారికి ఆయన జయమును అనుగ్రహించాడు. నీవు ఆయన సన్నిధిలో ఆయన ద్వారా సహాయమును పొందే వ్యక్తివైతే నువ్వెన్నడూ సిగ్గుపడు, నువ్వెన్నడూ కూడా అవమానం పొందవు, నువ్వెన్నడూ కూడా అపజయం పొందవు. ఆమెన్, హల్లెలూయా. దేవుని సహాయం వలన అబ్రహాము వెళ్ళి ఆ యొక్క సైన్యమును 4 రాజుల్ని జయించాడు. 4 వెళ్ళి 5 మందిని జయిస్తే ఆ 4 రాజుల్ని అబ్రహాము వెళ్ళి తన ఇంట్లో పుట్టి అలవర్చబడిన 318 మందితో 19 మందితో వెళ్ళి, కొంతమంది మిగతా బయట వాళ్ళు వచ్చితే వాళ్ళని సహకారం తీసుకొని వెళ్ళి ఆ 4 రాజుల్ని జయించాడు. సహోదరులారా, దేవుని బిడ్డలారా, అనే వ్యక్తిగత జీవితంలో దేవుని సహాయం బట్టి, అందుకని దావీదునటువంటి ఆ యొక్క సమూయేలు కూడా తన మొదటి గ్రంథంలో మాట్లాడాడు, ప్రభువు యెహోవా ఇంతవరకు మనకు సహాయం చేసినని చెప్పి అక్కడ స్తంభము నిలబెట్టి దాని మీద నూనె పోసి ప్రతిష్ఠిస్తూ ఏమంటున్నాడంటే, ఇది ఎబినేజర్ అన్నాడు, దేవుని సహాయము. ఇంతవరకు ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన సహాయం వలన నువ్వెన్నడూ కూడా సిగ్గుపడవు. శ్రమలలో నీకు సహాయము, నిందలలో నీకు సహాయము, అపజయాలలో కూడా నీకు సహాయం చేస్తాడు, అవమానాల మధ్యలో కూడా నీకు ఆయన సహాయం చేస్తాడు. దేవుడు యేసేపుకు సహాయం చేశాడు కదా, అందువలన ఆ యొక్క చెరసాలలో నుంచి విడుదల పొంది సింహాసనంలోకి వెళ్ళాడు. మన జీవితంలో కూడా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు.
నువ్వెట్లా కృంగిపోయి ఉన్నావో, ఎంత అపజయాలు పొందావో, ఏ ప్రయత్నం చేసినా సఫలమవట్లేదా, అన్నిట్లో విఫలమైపోతున్నావా, అన్ని విషయాల్లో కూడా దేవుని నమ్ముకొని మళ్ళా తిరిగి ప్రార్థన చేయి. నిత్యముగా నీవు రెండవసారి నువ్వు వెళ్తున్న మార్గాల్లో దేవునికి అప్పగించుకొని దేవుని సహాయం వలన నువ్వు పరుగుతున్న పరుగు పందెంలో నువ్వు వెళ్తున్న మార్గంలో అత్యధిక విజయము దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నువ్వెప్పుడు కూడా కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, కలవరపడొద్దు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేస్తున్నాడు, అందువలన నేను ఎన్నడూ సిగ్గుపడను. ఈరోజు నీ ఆత్మతో, నీ మనసుతో, నీ ప్రాణంతో నువ్వు చెప్పుకో, నా ప్రాణమా, ప్రభువు యెహోవా నాకు సహాయకుడు, కనుక నేను సిగ్గుపడను, నేను సిగ్గుపడను, నేను సిగ్గుపడను. నీవు నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని నీవే ఆత్మీయంగా అభివృద్ధి పరచుకోవడానికి, ఈ విధంగా వాక్యం చేతబట్టుకొని ధైర్యం తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించే. అంతవరకు దావీదు ఎన్నో జయాలు పొందాడు, కానీ ఒకనొక రోజున సిక్లగ్లో ఆయన వచ్చి ఇంటికి వచ్చి చూస్తే అక్కడ తను ఉన్న క్యాంప్లో సిక్లగ్లో ఎవ్వరు, తన వాళ్ళు ఎవ్వరూ లేరు. తనతో ఉన్న సైన్యం 600 మంది, 600 మంది సైన్యంలో కూడా వారికి భార్యలు ఉన్నారు, కుటుంబాలు, పిల్లలు ఉన్నాయి. కానీ అక్కడ వారు నివసించున్న ప్రాంతం అంతా కూడా దోచుకోబడింది, ఎవరు ఒక్కరు కూడా లేరు. ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. సమయంలో దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని రాబడింది. నువ్వు కూడా దేవుని బట్టి నీవు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఎంత గంభీరంగా ఉండవచ్చు, మొత్తం నీ చుట్టూ అంతా కూడా శ్మశాన భూమిలాగా తలపించవచ్చు, కానీ నువ్వు అప్పుడే ధైర్యం తెచ్చుకో, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగినట్లయితే దేవుని మహిమను చూడబోతున్నావు. అద్భుతం మీరు చే నీ పక్షాన ప్రభు సహాయం చేసి నిన్ను బలపరిచి నడిపించబోతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో నీవు సిగ్గుపడనే సిగ్గుపడవు. ఆమెన్, హల్లెలూయా. యూ విల్ నాట్ బి డిస్గ్రేస్డ్. ఎస్, ష్యూర్లీ గాడ్ గోయింగ్ టు హెల్ప్ యూ. నిత్యముగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు, నిత్యముగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన నీకు సహాయం చేసి నిన్ను బలపరచబోతున్నాడు. ప్రభు ఆ విధంగా కృప చూపించిన గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ స్వరూపి, మీ పాదాలు స్తోత్రం అయ్యా. ఈ రోజున మమ్మల్ని మీ యొక్క వాక్కు చేత ఉత్తేజపరిచారు, బలపరిచారు, అందుకే స్తోత్రం. యెహోవా దేవ, మీరు మాకు సహాయము చేయవారని, ప్రభు యెహోవా సహాయము చేయవాడని నేను ఎరిగి నేను ఎన్నడూ సిగ్గుపడలేదని ప్రభు ఆయన చెప్పినట్లుగానే మా జీవితంలో కూడా మేము ప్రతినిత్యం ప్రతిదినం మీరు మాకు సహాయకులై ఉన్నారని, ఈ యొక్క అపవిత్రత, బలహీనత, పడిపోతున్నటువంటి దిగజారుడు జీవితం, ఈ ఆధ్యాత్మిక జీవితం, కుటుంబ పరంగా శోధనలు, నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, దుఃఖం, వీటన్నిటిలో నైనా ఏ విధంగా మేము బలహీనలు పాటించబడి ఉన్నామో వాటన్నిటిలో మళ్ళా మీరు మాకు తిరిగి సహాయం చేసి రెట్టించినటువంటి ఉత్సాహంతో అయ్యా మేము ఈ చీకటి అనుభవాన్ని విడిచి ఉత్సాహ ధ్వనితో, ఆనంద ధ్వనితో మీ సహాయం వలన మేము ఎన్నడూ సిగ్గుపడమని ఎరిగి మీ యొక్క సన్నిధిలో ముందుకు బలపరచబడి ఎదుగు నడిపించబడి సహాయం ఇచ్చేయండి. కృపయు సన్నిధి సమాధానం ఆయనని విడలకు అనుగ్రహించండి. మాటలు విని వారి హృదయాల్లో అవి ఆనందించబడుతూ మీరు ఆకటికి రాజ్యాన్ని సిద్ధపడి సహాయం ఇచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనుకును ప్రభు ఆకటి పర్యంతం కృపతోడైండి నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ధైర్యం తెచ్చుకోండి, ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు, అద్భుతమైన రీతిలో కార్యం చేయబోతున్నాడు. చిన్న మాట జ్ఞాపకం చేస్తూ వెళ్తున్నాను. ఆ యొక్క మాటలో ఎన్నోసార్లు పిలిచాడు గుడ్డివాడు భర్తమయ్య. ఆయన వెళుతున్న మార్గంలో సడన్గా ఆయన నిలిచి వాడిని పిలవగానే జనులు అంటున్నారు, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. వాడు వెంటనే దిగ్గును లేచాడు. ఈరోజును కూడా ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడన్న మాటతో నీ జీవితం ఉత్తేజింపబడింది గాక. ఆమెన్, హల్లెలూయా. నువ్వు దిగ్గును లే, ఆ వాక్యం చేతబట్టుకో, ప్రార్థన చేయి. అద్భుతంగా నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఏమైతే నువ్వు ఫెయిల్యూర్ అని అనుకున్నావో వాటన్నింటిలో డబుల్ ప్రమోషన్ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఉత్తేజితమైనటువంటి ఉత్సాహ జీవితాన్ని నువ్వు క్రీస్తులో చేయబోతున్నావు. దేవుడు నీకు తోడుగా ఉండను గాక. ఆమెన్.